సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. రాజకీయాలకు వివాదాలకు బహుదూరంగా ఉండే చిరు ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వంపై ఎందుకు చిందులు వేశారు? రాజకీయాలే మాట్లాడని భోలా శంకర్ అధికార పార్టీలో ఎవరిని టార్గెట్ చేశారు? ఇంతకీ అన్నయ్య కాలు దువ్వింది సినీ ఇండస్ట్రీ తరపున, తమ్ముడు పవన్ తరపున. జనసేన అధినేత తమ్ముడు పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో చిరు తోడవబోతున్నారా? అందరూ అనుకుంటున్నట్టు వీరయ్య వీరంగం మంత్రి పైన కాదా, ఎంపీ పైనేనా? ఇంతకీ చిరుకి చిర్రెత్తడానికి అసలు కారణం ఎవరు? ఇకపై మెగాస్టార్తోనూ వైసీపీ యుద్ధం ఉండబోతుందా? ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకాయి. దీంతో వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగారు. చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడీగాళ్లు ఉన్నారని, ప్రభుత్వం ఎలా ఉండాలో వారు సలహా ఇస్తున్నారంటూ కొడాలి ఫైర్ అయ్యారు. అలాగే పకోడీగాళ్లు సలహాలు తన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు తమ వారికి రాజకీయాలెందుకు? డాన్స్, ఫైట్స్, యాక్షన్ మనం చూసుకుందామని చెప్పొచ్చు కదా అంటూ చిరంజీవిని, సోదరుడు పవన్ ను ఉద్దేశించి కొడాలి వ్యాఖ్యానించారు. దీంతో కొడాలి కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కొడాలి వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు సమర్థిస్తుండగా పవన్ అభిమానులు తప్పుపడుతున్నారు. అంతకుముందు ఏపీ ప్రభుత్వం పనితీరుపై ఎన్నడూ లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టారని ప్రభుత్వానికి చిరంజీవి సూచించారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. గతంలో వైసీపీ సర్కారు పనితీరును పలుమార్లు మెచ్చుకున్న చిరు ఈసారి ఎందుకిలా మాట్లాడారు అన్న ప్రశ్నలు వినిపించాయి. అలాగే ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ ఉపాధిపై దృష్టి పెట్టాలంటూ జగన్ సర్కారుకు చిరంజీవి సూచించారు. ఉద్యోగ ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారంటూ సలహా ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తే అంతా తలవంచి నమస్కరిస్తారని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. వీటిపైనే ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు ఘాటుగా స్పందించారు. నిజానికి చిరంజీవి చేసిన కామెంట్స్ చాలా మీడియా సంస్థలకు కూడా అర్థం కాలేదు. ఆయన అంబటి రాంబాబుకు కౌంటర్గా ఆ కామెంట్స్ చేశాడని చాలామంది అనుకుంటున్నారు, మీడియా సంస్థలతో సహా. కానీ ఆయన చేసిన కామెంట్స్ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించిన అంశాల మీద. రాజ్యసభలో గత వారం హీరోల రెమ్యునరేషన్ల మీద చర్చ జరిగింది. హీరోల రెమ్యునరేషన్లను క్రమబద్ధీకరించే బిల్లు తేవాలని ఆయన కోరారు. దానికి కౌంటర్గా చిరంజీవి ఇప్పుడు మాట్లాడారు. రాజ్యసభలో చర్చించాల్సింది రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మీద, రోడ్ల అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పనల గురించి. అంతేకాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్ మీద కాదు అని ఆయన అన్నారు. ఇది అర్థం కాక వైసీపీ నేతలే కాస్త గందరగోళానికి గురయ్యారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో విలన్ పాత్రల నుంచి తన తరంలో టాప్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. తన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలను ప్రోత్సహిస్తుంటారు. తనకు ఏ సినిమా నచ్చినా ఇమేజ్తో సంబంధం లేకుండా వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంటారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ అగ్రదర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ నిర్యాణంతో పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. అప్పటి నుంచి తన వంతుగా సినీ పరిశ్రమకు అండగా నిలుస్తున్నారు చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా తాను ముందుంటారని మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలోనూ సినిమాల రిలీజ్కు సంబంధించి పలువురు నిర్మాతలు, దర్శకులు హీరోలతో కలిసి సీఎం జగన్ను కలిశారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారాన్ని కోరారు. మొత్తానికి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ ఇండస్ట్రీ మీద పడుతున్నారు ఎందుకు? ఇదేదో పెద్ద సమస్యలా చూపించకండి అంటూ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో వైసీపీ కీలక నేతలు చిరంజీవికి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు చిరంజీవిపై విరుచుకు పడుతున్నారు. మరి చిరంజీవి వైసీపీ నాయకులకు తిరిగి కౌంటర్ ఇస్తారా? తన మాటలలో అర్థాన్ని వివరించి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతారా అన్నది చూడాలి.